హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు చెప్తుంది మీ జీమెయిల్ అడ్రస్ని సెక్యూరిటీగా ఎలా పెంచాలి. నేను ఈ వీడియోలో చెప్తాను, మరియు గూగుల్ డ్రైవ్లో ఎలా అప్లోడ్ చేయాలి ఫైల్స్ అవన్నీ నేను వీడియోలో చెప్తాను. ముందుగా నేను జీమెయిల్ లాగిన్ చేస్తున్నా, చూడండి. మీరు కూడా మీ జీమెయిల్ని లాగిన్ చేయండి. మీ జీమెయిల్ని లాగిన్ చేసిన తర్వాత నేను చెప్తున్నా, అది ఒకసారి మీరు చూసి మీ జీమెయిల్ అడ్రస్ని అలా సెక్యూరిటీ పెట్టండి. మీ జీమెయిల్ అడ్రస్ ఓపెన్ అయిన తర్వాత మీరు నా అకౌంట్ ప్రొఫైల్ పిక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మేనేజ్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు అకౌంట్ సంబంధించి సెట్టింగ్స్ అనేటివి అన్నీ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత మీరు ఇప్పుడు ప్రైవసీ మీద క్లిక్ చేయండి. ప్రైవసీ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు మీ అకౌంట్ సంబంధించి ప్రైవసీ ఎలా ఉంది అనేది ఫస్ట్ చెకప్ చేసుకోండి. గెట్ స్టార్ట్ అన్నాక ప్రైవసీ చెకప్, లొకేషన్ హిస్టరీ, ఇందులో యూట్యూబ్ హిస్టరీ ఆఫ్ చేసుకోవాలనుకుంటే ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఆప్షన్ ఉంటుంది యూట్యూబ్ హిస్టరీ. దాని తర్వాత నెక్స్ట్ కొట్టండి. ఈ యాక్టివిటీ వచ్చేసి బాగానే ఉంది. సెకండ్ యాక్టివిటీ, ఇప్పుడు మళ్ళీ మేనేజ్ ఫొటోస్. ఫొటోస్ సంబంధించింది ఫేస్ రికగ్నిషన్ ఆప్షన్స్ అన్నీ ఇందులో ఉంటాయి. రిమూవ్ లొకేషన్ షేరింగ్ అనే ఆప్షన్స్ అనేవి ఇక్కడ ఉంటే చూడండి, అది కూడా ఓకే ఉంది. థర్డ్ వన్ వచ్చేసి పీపుల్ హెల్ప్, ఇది చూడండి, ఇది కూడా కరెక్టే ఉంది. ఫోర్త్ వన్ వచ్చేసి మీకు ప్రొఫైల్ పిక్ సంబంధించి, అది కూడా కరెక్టే ఉంది. దాని తర్వాత అంత అయిపోయిన తర్వాత మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ టు గూగుల్ అకౌంట్. తర్వాత గూగుల్ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు కింద సెక్యూరిటీ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సెక్యూరిటీ మీద క్లిక్ చేసిన తర్వాత సెక్యూర్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇదేంటంటే సెక్యూర్ అకౌంట్ క్లిక్ చేసిన తర్వాత థర్డ్ పార్టీ అప్లికేషన్స్లో మీరు ఎందులో లాగిన్ అయి ఉన్నారని మీకు ఇక్కడ చూపిస్తుంది. నేను టిక్టాక్లో లాగిన్ చేసిన, లాగిన్ చేసినట్టు మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి. టిక్టాక్లో ఒక లాగిన్ చేసినట్టు స్క్రోల్ చేస్తే షో అదర్, ఇంకో యాప్లో కూడా నేను లాగిన్ చేసిన, అది కూడా ఇక్కడ చూపిస్తుంది. మీకు ఒకవేళ యాక్సెస్ మీరు చేయలేదు, ఎవరు చేశారంటే ఇక్కడ రిమూవ్ ఆప్షన్, ఈ రిమూవ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు వెళ్ళిపోతుంది. దాని తర్వాత వచ్చేసి సైన్ ఇన్ డివైస్, మీరు ఏ అకౌంట్లలో ఏ మొబైల్లో సైన్ ఇన్ చేసినామో ఇక్కడ అనేది మొత్తం చూపిస్తుంది. ఒకవేళ ఇది మీరు సైన్ ఇన్ చేయలేదంటే దాని మీద సెటిల్ మీద క్లిక్ చేసి సైన్ అవుట్ అనే ఆప్షన్ ఉంది కదా, సైన్ అవుట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు సైన్ అవుట్ అనేది అయిపోతుంది. మీ లాగిన్ అనేది ఎక్కడ వేరే దగ్గర లాగిన్ చేస్తుంటే అయిపోతుంది. ఇది వచ్చేసి రీసెంట్ సెక్యూరిటీ వ్యూస్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మీకు మీ యాప్ ఏ రోజు ఇన్స్టాల్ చేసినో, ఎక్కడ ఇన్స్టాల్ చేసినో లొకేషన్తో సహా ఇక్కడ మనకు చూపిస్తుంది చూడండి. నేను టిక్టాక్లో యాక్సెస్ ఇచ్చింది తెలంగాణ ఇండియా మార్చ్ 22 అప్పుడు యాక్సెస్ ఇచ్చిన, అది మీకు చూపించింది చూడండి అక్కడ. ఈ లాస్ట్ ఆప్షన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు ఫర్గెట్ చేయాలంటే ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయినా లేకపోతే రికవరీ మెయిల్ అడ్రస్ అయినా కంపల్సరీ మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసి ఒక కొట్టాలి, అప్పుడైతే మీరు ఫర్గెట్ పాస్వర్డ్ని పొందగలుగుతారు. గూగుల్ అకౌంట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది యూజ్ ఫోన్ సైన్ ఇన్, అంటే ఇప్పుడు మనకు వచ్చేసి మీరు స్మార్ట్ ఫోన్లో లాగిన్ అయి ఉన్నారు కదా, మీ పాస్వర్డ్ ఇప్పుడు మనకు ఎవరికైనా తెలిసిందనుకో, ఇది సెటప్ చేయకపోతే వాళ్ళు డైరెక్ట్ లాగిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇది సెటప్ చేసామనుకో, వాళ్ళ దగ్గర పాస్వర్డ్ ఉన్నా కానీ మీ జీమెయిల్ అడ్రస్ని వాళ్ళు లాగిన్ చేయరు. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది కంపల్సరీ అకౌంట్కి అనేది పెట్టుకోవాలి. చూడండి, నా నెంబర్ వన్ మొబైల్లో వచ్చేసి Redmi Note 8 Pro, ఇందులో నేను లాగిన్ చేసిన, నేను ఈ అకౌంట్ పెట్టుకుంటున్నా. పాస్వర్డ్ నేను మీకు తెలిసినా కానీ ఇది వచ్చేసి మీకు ఓపెన్ కాదు. నా ఫోన్లో ఎస్ కొట్టిన తర్వాతనే మీకు ఈ అడ్రస్ అనేది ఓపెన్ అవుతుంది జీమెయిల్. చూడండి, ఇప్పుడు నేను నా ఫోన్ యాక్చువల్లీ వెళ్ళిపోయింది నోటిఫికేషన్. ఇప్పుడు నా ఫోన్లో నేను ఎస్ కొడుతున్నా, ఎస్ కొట్టిన తర్వాత ఇక్కడికి వచ్చేసి ఇక్కడ అన్లాగ్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ కొట్టిన తర్వాత అన్లాక్ టు రెడ్మీ ఫోన్ అని ఉంది కదా, నా ఫోన్లో నేను ఎస్ కొడుతున్నా. ఎస్ కొట్టిన తర్వాత మీకు ఇక్కడ అన్లాక్ అయిపోతుంది. చూడండి, ఎస్ కొట్టిన అన్లాక్ అయిపోయింది అలా. ఇప్పుడు సెకండ్ వెరిఫికేషన్ అనేది నేను ఆఫ్ చేసిన, చూడండి ఇప్పుడు ఆన్ చేస్తున్నా, ఇప్పుడు ఆన్ చేస్తున్నా, ఆఫ్ చేస్తున్నా. చూడండి, ఇలా చేస్తే మీకు
అకౌంట్కి అనేది చాలా సెక్యూరిటీ ఉంటుంది. ఎవరు ఓపెన్ చేసుకోలేరు మీ పాస్వర్డ్ తెలిసినా కానీ. ఒకవేళ ఓపెన్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ మెయిల్ అనేది వస్తుంది మీ సైన్ ఇన్ అయినామని. ఇంకొకటి వచ్చేసి సెకండ్ స్టెప్ వెరిఫికేషన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మీకు సేమ్ అలానే ఉంటుంది. గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. స్టార్ట్ మీద క్లిక్ చేసాక ఓకే కొట్టండి. ఓకే కొట్టిన తర్వాత సెకండ్ వెరిఫికేషన్ వచ్చేసి నా మొబైల్ ఉంది కదా, మొబైల్లో ఒకసారి టచ్ చేద్దాం ట్రైన్ అవ్వని. ట్రైన్ అవ్వని కొట్టిన తర్వాత మీకు నెక్స్ట్ వచ్చిన తర్వాత టర్న్ ఆన్ అనేది అయిపోయింది. ఇది ఇప్పుడు ప్రజెంట్ సెకండ్ స్టెప్ వెరిఫికేషన్ అనేది మీకు టర్న్ ఆఫ్ అనేది అయిపోయింది. చూడండి ఇప్పుడు టర్న్ ఆఫ్ చేసిన అయిపోయింది. ఇప్పుడు మీ జీమెయిల్ అడ్రస్ అనేది చాలా సెక్యూరిటీలో ఉన్నది. పాస్వర్డ్ తెలిసినా కానీ ఎవరు ఓపెన్ చేయలేరు. ఇంకొకటి చూడండి ఇక్కడ బ్యాకప్ కోడ్స్ ఫస్ట్ వన్ వచ్చేసి ఇది సెక్యూరిటీ. ఇప్పుడు మొబైల్లో వచ్చేసి చాయిస్ ఆఫ్ సెక్యూరిటీకి అంటే మొబైల్ నుంచి ఏమైనా చేసుకున్నాను నేను. ఓకే ఇంకొకటి వచ్చేసి సెక్యూరిటీకి చాలా ఇంపార్టెంట్. మీ మొబైల్ ఎప్పుడైనా లేదనుకో, ఓటీపీ లేదనుకో, ఈ సెక్యూరిటీ కీస్ అనేది పనిచేస్తాయి. ఈ సెక్యూరిటీ కీస్ ఎలా పనిచేస్తాయో నేను ఈ వీడియో లాస్ట్లో చూపిస్తాను. చూడండి మీరు అవి డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. సెక్యూరిటీకి డిఫాల్ట్ వచ్చేసి నా మొబైల్ కూడా ఉంది. యాడ్ సెక్యూరిటీ కీస్ అని వచ్చేసి రెడ్మీ ప్రో. బ్లూటూత్ ఆప్షన్ కూడా ఇక్కడ మనకు ఉంటుంది. బ్లూటూత్ అని కూడా మనం కనెక్ట్ చేసుకోవడానికి కొత్త ఫీచర్ ఇది. ఓకే తర్వాత వచ్చేసి బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత పీపుల్స్ అండ్ షేరింగ్ అనే ఆప్షన్ ఉంది కదా లెఫ్ట్ సైడ్లో, అది క్లిక్ చేయండి. మెయిన్ ఇంపార్టెంట్ మీకు మీ కాంటాక్ట్స్ అనేది షేరింగ్లో ఉందా, ఫోన్ కాంటాక్ట్స్ ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా అని తెలుసుకోవడానికి. లొకేషన్ షేరింగ్ ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా తెలుసుకోవడానికి ఇది షేరింగ్ ఆప్షన్ అనేది మీకు యూజ్ అవుతుంది. ఇలా సెక్యూరిటీ పెడితే మీ జీమెయిల్ అనేది ఎవరు పాస్వర్డ్ తెలిసినా కానీ ఓపెన్ చేయడానికి ఉండదు. కాకపోతే అన్వాంటెడ్ యాప్స్లోకి వచ్చేసి మీరు యాక్సెస్ ఇవ్వకండి, ఎక్కువ ఇవ్వకుండా ఉండడానికి బెటర్. ఓకే నెక్స్ట్ వచ్చేసి మీకు గూగుల్ ఫొటోస్ గురించి తెలుసుకుందాం. మీ మొబైల్లో సింకనైజ్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే మీ మొబైల్లో వచ్చేసి ఏం ఫొటోస్ ఉన్నాయో ఇందులోకి ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతాయి. ఇంకొకటి ఇందులోకి అప్లోడ్ ఎలా చేయాలంటే ఇప్పుడు మీరు ఇక్కడ అప్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, అప్లోడ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత కంప్యూటర్ని సెలెక్ట్ చేసుకోండి. అదే మొబైల్లోనైతే గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మన కంప్యూటర్లో అప్లోడ్ కంప్యూటర్కి వచ్చిన తర్వాత నేను ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓపెన్ క్లిక్ చేస్తే ఆ ఫైల్ అనేది మనకు అప్లోడింగ్ అవుతుంది, లెఫ్ట్ సైడ్లో చూపిస్తుంది. ఇప్పుడు నేను ఒక ఆల్బమ్ని కూడా క్రియేట్ చేస్తున్నా. చూడండి ఆల్బమ్ మీద క్లిక్ చేస్తున్నా, యాడ్ టు ఆల్బమ్. ఇప్పుడు ఫోటో అనేది అప్లోడ్ అయిపోయింది, దాన్ని నేను ఆల్బమ్లో యాడ్ చేస్తున్నా. ఇప్పుడు కొత్త ఆల్బమ్ అనేది ఇక్కడ వచ్చింది చూసారు, నేను దాన్ని క్లిక్ చేసిన. నేను ఆల్బమ్కి ఒక నేమ్ పెడుతున్నా చూడండి ఇక్కడ SAI అని, యాడ్ ఫోటో. ఇంతకుముందు నేను అప్లోడ్ చేసిన ఫోటో అనేది నేను ఇందులోకి యాడ్ చేయాలనుకుంటున్నా. కింద లాస్ట్లో ఉంది డౌన్లోడ్ టిక్ టాక్ వీడియో అని, దాన్ని క్లిక్ చేసి యాడ్ చేసేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఈ ఆల్బమ్లోకి యాడ్ అయిపోయిందో లేదో ఎలానో ఇప్పుడు చూపిస్తాను నేను మీకు. లెఫ్ట్ సైడ్లో ఆల్బమ్స్ అని ఉంది కదా, ఆ ఆల్బమ్స్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ దాంట్లో ఉన్న ఆల్బమ్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. చూడండి సాయాన్ని నేమ్ చేసిన కదా, అందులో టిక్ టాక్ డౌన్లోడ్ వీడియో ఉంది కదా, అందులో అప్లోడ్ చేసిన వీడియో. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ షేరింగ్. ఇక్కడ వచ్చేసి మీ మొబైల్లో మీకు తెలియకుండా ఏదైనా షేర్ ఇచ్చుకుంటే ఇక్కడ తెలుస్తుంది స్క్రీన్లో షేర్ ఇచ్చిరని. దీని తర్వాత వచ్చేసి గూగుల్ కాంటాక్ట్స్. మీ మొబైల్ ఉన్న కాంటాక్ట్స్ని ఇందులోకి మీరు ఇన్పుట్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్న కాంటాక్ట్స్ని మీరు ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్లో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్స్ ఉంది కదా, ఈ ఆప్షన్స్లోకి వెళ్ళి మీరు ఎంపొచ్చు. ఇది నాది కొత్త జీమెయిల్ అడ్రస్ కాబట్టి నా ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ నేను ఇందులోకి సింక్నే చేయలేదు కాబట్టి మీకు చూపిస్తలేదు. ఇలా చేస్తే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షీట్స్. మీకు ఎవరైనా షీట్స్ షేర్ చేసినప్పుడు అది ఎలా షేర్ చేయాలో మీకు తెలియకపోతే ఇప్పుడు చూడండి షీట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు షీట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇందులో బ్లాంక్ షీట్ తీసుకోండి. బ్లాంక్ స్క్రీట్ తీసుకుంటే ఇది బ్లాంక్లో ఉంటుంది, అంటే ఎంటీ షీట్ అన్నట్టు ఇది.
దాని తర్వాత మీరు ఇందులో ఏమైనా ఒకటి టైప్ చేయండి, అంటే వేరే వాళ్ళకి ఎవరికైనా పంపాలనుకుంటే ఏదైనా రైట్ చేసి ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే స్టిల్ వర్కింగ్ అని అక్కడ ఒక 2 మినిట్స్ వెయిట్ చేసి మీకు షీట్ అనేది అన్లాక్ అయిపోతుంది. అన్లాక్ అయిపోయిన తర్వాత ఇందులో మీరు ఏదైనా ఒకటి టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఎలా షేర్ ఇవ్వాలో అంటే షేర్ మీద క్లిక్ చేయండి. షేర్ మీద క్లిక్ చేసి గ్రీన్లో షేర్ ఉంది కదా, ఆ షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ ఫైల్ అనేది వేరే వాళ్ళకి షేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ ఫైల్కి నేమ్ అడుగుతుంది, నేమ్ పెట్టండి. నేమ్ పెట్టి సేవ్ అనండి. సేవ్ అయిపోయిన తర్వాత ఈ పీపుల్స్ అంటే ఎవరెవరికి యాడ్ చేయాలనుకుంటే చేయండి. యాడ్ చేసిన తర్వాత డైరెక్ట్ యాడ్ చేయాలనుకుంటే గెట్ లింక్ ఉంది కదా, గెట్ లింక్ చేస్తే పైన గెట్ లింక్ని క్లిక్ చేస్తే మీకు వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ యాడ్ చేయకుండా ఏం కాదు, డైరెక్ట్ వాళ్ళకు సెండ్ చేయొచ్చు లింక్ని చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ డ్రైవ్. ఈ గూగుల్ డ్రైవ్ అనేది అందులో ఫైల్స్ ఎలా అప్లోడ్ చేసుకోవాలి అనేది చాలామందికి తెలుసు, కాకపోతే నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా. మై డ్రైవ్ వచ్చేసి మన డ్రైవ్లో ఏమేమి ఉన్నాయి అనేది మై డ్రైవ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తాయి. మై డ్రైవ్ నేను మై డ్రైవ్లో వచ్చేసి న్యూ ఫోల్డర్ అనేది ఎలా క్రియేట్ అయ్యాలో చూపిస్తాను. న్యూ దాని మీద క్లిక్ చేస్తే న్యూ ఫోల్డర్ అనే ఆప్షన్ ఉంటుంది. న్యూ ఫోల్డర్ ఆప్షన్ వస్తే ఇక్కడ డ్రైవ్లో న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి అనుకుంటుంది. న్యూ ఫోల్డర్కి ఏమైనా ఒక నేమ్ అడుగుతుంది. నేమ్ పెట్టిన తర్వాత మీకు డ్రైవ్లో ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిపోయిన తర్వాత ఈ ఫోల్డర్లో మీ ఫొటోస్ అయినా ఫైల్స్ అయినా ఎలా అప్లోడ్ చేయాలో నేను ఇప్పుడు చెప్తా చూడండి. ఇప్పుడు క్రియేట్ అయిపోయిన తర్వాత మీ ఆ ఫోల్డర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇవ్వండి. మీ మౌస్లో రైట్ క్లిక్ ఇస్తే ఆప్షన్స్ అనేటివి వస్తాయి. ఫోల్డర్ అయితే ఫోల్డర్, ఫైల్స్ అయితే ఫైల్ నేమ్, ఫైల్ అప్లోడ్ చేస్తుంది చూడండి. ఫైల్ మీద క్లిక్ చేసిన స్క్రోల్ చేస్తే నేను ఒక ఫైల్ని ఫోటోని తీసుకొని ఓపెన్ చేస్తున్నాను అప్లోడ్ చేయడానికి. అది అప్లోడింగ్ అవుతుంది. ఇప్పుడు ఈ అప్లోడ్ అయిన ఫైల్ ఓన్లీ ఇదే ఫోల్డర్ మీద ఎలా షేర్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ తెలుగు టెక్ అని ఉంది కదా, ఆ తెలుగు టెక్ దాని మీద రైట్ క్లిక్ ఇస్తే అక్కడ యారో కదా, రైట్ క్లిక్ ఇస్తే మీకు ఆప్షన్స్ అనేటివి కనిపిస్తాయి. అక్కడ మీరు షేర్ ఇవ్వండి. షేర్ ఇచ్చి ఎవరికి షేర్ ఇవ్వాలనుకుంటే పీపుల్స్ దగ్గర వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. లేకపోతే నేను ఎవరు షేర్ ఇవ్వాలి లింక్ జనరేట్ కావాలనుకుంటే ఓన్లీ పైన లింక్ని క్లిక్ చేసి డన్ కొట్టండి. అప్పుడు మీకు ఓన్లీ ఇదే ఫోల్డర్ అనేది మీరు షేర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దీని తర్వాత వచ్చేసి లాస్ట్లో షేర్. ఇప్పుడు మీకు ఎవరైనా ఫైల్స్ షేర్ చేస్తే అవి ఎక్కడ ఉంటాయని చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఈ షేర్ ఆప్షన్లో ఉంటాయి ఇప్పుడు ఎవరైనా షేర్ చేస్తే. ఇంకోటి వచ్చేసి రీసెంట్. ఇది మీరు మనం ఏమేమి ఓపెన్ చేస్తున్నామో రీసెంట్లో అనేది చాలా ఇందులో చూపిస్తుంది. రీసెంట్గా ఏమేమి ఓపెన్ చేస్తున్నామో చూడండి, డాక్యుమెంట్స్ తెలుగు ఓపెన్ చేసాం కాబట్టి చూపిస్తుంది. ఇంకొకటి వచ్చేసి మనకు 15 GB డేటా మాత్రమే ఇస్తాడు. ఈ 15 GB డేటా అయిపోయిన తర్వాత మనం ఎక్స్చేంజ్ చేసుకోవడానికి మంత్లీ పైసలు కావాలి. ఇప్పుడు నేను మీకు సెక్యూరిటీ 2 వెరిఫికేషన్ అనేది ఎలా పనిచేస్తుందో చూపిస్తా చూడండి. నేను నా జీమెయిల్ అడ్రస్ని లాగిన్ చేస్తున్నా. సెకండ్ వెరిఫికేషన్ మీకు చూపిస్తానికి కీస్ ఎలా యూజ్ చేయాలి, బ్యాకప్ కోడ్ కీస్ ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను చూడండి. పాస్వర్డ్ కొట్టిన తర్వాత నెక్స్ట్ కొట్టిన చూడండి, ఇక్కడ బ్లూటూత్ యాక్సెస్ అడుగుతుంది. నేను బ్లూటూత్ తోని కనెక్ట్ చేయలేదు కాబట్టి నేను ఇది క్యాన్సిల్ చేస్తున్నా. క్యాన్సిల్ చేసి బ్యాకప్ కోడ్స్తోని చూపిస్తాను నేను మీకు. బ్యాకప్ కోడ్స్ ఉంది కదా, బ్యాకప్ కోడ్స్ అని ట్రై చేస్తా చూడండి ఒకసారి. క్లోజ్ చేస్తున్నాను నేను దాన్ని. క్లోజ్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు యూజ్ సెక్యూరిటీ కీ ఉంది కదా, ఆ సెక్యూరిటీ కీ అనేది బ్లూటూత్ కీ. ఇప్పుడు నేను ట్రై అనదర్ వచ్చేసి మా సెక్యూరిటీ బ్యాకప్ కీస్ ఉంది కదా, ఇంటర్ సెక్యూరిటీ బ్యాకప్ కీస్. అవి వచ్చేసి నేను ఇంతకుముందు మనం వీడియోలో డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఆ కీలో ఏదైనా ఒక కీ కాపీ చేసుకొని 10 కీస్లలో ఇక్కడ పేస్ట్ చేస్తే మీ జీమెయిల్ అడ్రస్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ కీస్ మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉంచాలి. మీ పాస్వర్డ్ తెలిసి కీ తెలిస్తే ఓపెన్ అయిపోతుంది. ఈ కీస్ని మాన్యువల్గా మనం పెట్టుకోవడానికి ఉండదు. మన అకౌంట్కి సంబంధించి ఏ కీస్ అయితే వస్తే అదే కీస్ పనిచేస్తాయి. ఒకవేళ కీస్ మనకు లేదనుకో కింద ఓటీపీ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఓటీపీతో కూడా అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.